నువ్వు చేసే ప్రతి ఒక్క సినిమాలో పెట్టుకుంటూ ఉంటే ఇదారా పెట్టుకోవడము, సినిమాలో ఇంటర్వ్యూలు చేయించుకుంటావు నాతో? మందు మానేసినప్పటి నుంచి సూపర్ డ్రైవ్ షర్ట్లు బాగా వేసుకుంటారు, ఎందుకంటే నీ డ్రైవ్ ఫేజ్ నడుస్తుందనే. నువ్వు మానేసిన కాబట్టి చెప్పుకోవట్లేదు అనుకుంటా, అంతే బేసిక్. నేను చెప్పుకునే రకం కదా, చెప్పించుకునే రకం, చెప్పించుకునే రకం. సో ఆ మొత్తాన్ని నేను ఇట్లా నీ నువ్వు ఇప్పుడు మందు మానేసావని చెప్పడానికి నన్ను ఇట్లా మంచిగా బెయిట్లాగా వాడినావు. మంచి ఎన్ని రోజులు అవుతుంది మన? ఇప్పటికైతే ఇంక 1 ఇయర్ ఆల్మోస్ట్ 20 డేస్ అవుతుంది. అదేలే, ఇంతైనా నువ్వు సీనియరే కదా. నువ్వు ఎన్ని రోజులు అయితురా మానేసి? నా 10 మంత్స్ అవుతుంది. 10 మంత్స్ బాగుందా? ఎట్లుంది నీకు అయితే? మంచిగా ఉందిరా. ఒక్క అరే వన్ కన్సిడరబుల్ చేంజ్ దట్ యు ఫెల్ట్ లైక్ ఆఫ్టర్ క్విటింగ్ ఆల్కహాల్? లైక్ అంటే స్లీప్, స్లీప్ కదా, స్లీప్, ఫోకస్, ఫోకస్, ఓకే, చిరాకు, చిరాకు, చిరాకు కంట్రోల్ ఉందా? ఓవర్ తగ్గిపోయింది, చాలా బాగా తగ్గిపోయింది. అంటే వెయిట్కి అయితే చిరాకు పడాలో, వెయిట్కి పడకూడదు అన్నది క్లారిటీ, ఫోకస్ వచ్చేసింది. ఫోకస్, ఓకే. ఈ 10 మంత్స్లో నీకు ఒక ఏదైనా మూమెంట్ వచ్చిందా, అరే ఇప్పుడు ఇట్లయినా సరే తాగాలరా? ఐ నెవర్ ఫెల్ట్ ద టెంప్టేషన్. అంటే కానీ నీకు ఏదో ఒక మూమెంట్లు అంటే నీకు లైక్ ద యూజువల్ క్రేవింగ్ కానీ లైక్ అట్లా ఒక ఈవెన్ వచ్చినా కూడా లైక్ బేసికలీ నా కొడుకు పుట్టినప్పటి నుంచి నేను బడ్జెట్ పద్మనాభం లాగా. సో డెఫినెట్లీ ఓన్లీ ఎక్స్పెన్స్ ఇన్ మై లైఫ్ వాజ్ ఆల్కహాల్. There was absolutely nothing else prior to getting married. వాడు పుట్టినప్పటి నుంచి ప్రయారిటీస్ అన్ని వాడి మీద ఫోకస్ అయినాయి కాబట్టి ఐ కట్ అవుట్ ది ఓన్లీ ఎక్స్పెన్స్ దట్ ఐ హ్యాడ్ ఫర్ మైసెల్ఫ్ విచ్ వాస్ ఆల్కహాల్. పార్టీలు గీటీలు అన్ని ఆల్ గాన్. మనం తాగే టైంలో ఒక అమౌంట్ ఆఫ్ టైం మనం స్పెండ్ చేస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైం ఇప్పుడు ఖాళీ ఉంది అనుకో, మరి ఆ టైం అంతా నువ్వు ఎట్లా, హౌ డిడ్ యూ డైవర్ట్ ఆల్ దట్? ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. ఓకే, డెఫినెట్లీ వర్కింగ్ అవుట్. వర్కింగ్ అవుట్ అంటే జిమ్ అనుకుంటున్నా? కాదు, నేను 10th లో ఫెయిల్ అయిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేస్తున్నాను. మరి 10th దాకా ఎందుకు పోయినా? అంటే ఇంటర్లో బాగా చేసినావా? నేను ఇంటర్ దాకా చేసిన కాబట్టి మరోసారి సో దట్ బాబు పెద్దగైన తర్వాత నీకు మంచి. వాడు ఇప్పుడు స్కూల్, వాడు స్కూల్ పోయి చదువుకొని వచ్చిన తర్వాత వాడు క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చెప్పకపోతే కన్న కొడుకు దగ్గర ఇజ్జత్ పోతుంది అని చెప్పి అట్లా హోమ్ ట్యూషన్ కూడా ముందే ప్రిపేర్ అవుతున్నాం వాడికి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.